ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ కంటే కూడా ఎక్కువగా గౌరవింపబడే వ్యవస్థ న్యాయ వ్యవస్థ. అండ్ గౌరవింపబడే వ్యవస్థే కాదు, ఈ దేశ ప్రధానమంత్రిని విమర్శించిన, ఈ దేశ ప్రధానమంత్రికి మనం దురుద్దేశాలు ఆపాదించిన, అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెప్పే న్యాయస్థానాలు, వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం జడ్జిలకు కనుక ఏమైనా విమర్శలు చేస్తే, వాళ్ళ కనుక ఏమైనా దురుద్దేశాలు ఆపాదిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళను శిక్షించే అధికారం కూడా వెళుతుంది. సంతోషమే, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడి దేశాన్ని బలోపేతం చేయడం కోసం, దేశాన్ని సంఘటితం చేయడం కోసం, దేశాన్ని ఏకతాటిపై నడిపించడం కోసం, దేశంలో అందరూ సమానమే అని చెప్పే దాన్ని బలంగా ప్రొటెక్ట్ చేయడం కోసం న్యాయస్థానాలు పనిచేసే క్రమంలో ఇటువంటివన్నీ కూడా యాక్సెప్టెడ్, సంతోషమే. అండ్ అదే సమయంలోనే పదే పదే న్యాయస్థానాల గౌరవం పెరగాలి అని, న్యాయస్థానాలను గౌరవించాలి అని పదే పదే చెబుతూ ఉంటారు, అది సంతోషమే. కానీ న్యాయస్థానాల గౌరవాన్ని ఆ సీట్లలో కూర్చున్న వాళ్ళే దిగజారు చేస్తున్నారు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మన మాటలను నిజం చేసే విధంగా చాలా చాలా సాక్ష్యాలు కూడా ఈ మధ్య కనిపిస్తూనే ఉన్నాయి. మనం ఏమి వేరే చోటికి వెళ్ళక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న కొందరు జడ్జిలు పదవీ విరమణ చేసిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు రాసిన తీర్పులు, బెంచ్ మీద కూర్చొని వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏకంగా ప్రతిపక్ష పాత్రే వాళ్ళు పోషించిన విధానాన్ని నాకు తెలిసి మర్చిపోలేమేమో. కొందరు జడ్జిల తీర్పులు అప్పో అసల, కానీ వాళ్ళకి ఎటువంటి దురుద్దేశాలు లేవని, వాళ్ళు చాలా న్యాయంగా పనిచేస్తారని చెప్పి కూడా మనం మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. పోనీ వాళ్ళకి అదే ఉద్దేశం లోపల ఉందా అంటే ఉండవు. వాళ్ళది తీర్పులో బయట పెడతారు, బెంచ్ మీద కూర్చొని చేసే కమెంట్స్ బయట పెడతారు, బయట వేరే వేదికల మీద కూడా అవి బయట పెడుతూ ఉంటారు. ఇవేం కొత్త కాదు. దేశంలో సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు అలా పదవీ విరమణ పొందగానే ఇటు వేరే పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీలు అయిన వాళ్ళని చూసాం. అండ్ వీళ్ళు ఇచ్చే తీర్పులు కూడా ప్రతిదీ ఏ విధంగా వివాదాస్పదం అవుతున్నాయో, ఏ విధంగా చర్చనీయాంశం అవుతున్నాయో, ఇవేం కొత్త కాదు ప్రతిదీ. అటువంటిదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా. కలకత్తా హైకోర్టు జడ్జ్ అభిజిత్ గంగోపాధ్యాయ గుర్తున్నారా? కలకత్తా హైకోర్టు జడ్జ్ గుర్తు లేకుండా రెండు మూడు చెబితే కాంట్రవర్సీస్ మీకే గుర్తొస్తుంది. ఈయన ఇచ్చిన ఒక తీర్పును తాజాగా మనం మాట్లాడుకున్నాం. ఈయన ఇచ్చిన తీర్పును అది అక్కడ ప్రభుత్వాన్ని ఏమంటారు తీవ్రంగా దూషించుకుంటూ, బెంగాల్లో ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈయన ఒక తీర్పు ఇస్తే, కలకత్తా హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం ఇదేం తీర్పు అని చెప్పి ఆయన ఇచ్చిన తీర్పు మీద స్టే ఇస్తే, ధర్మాసనం స్టే ఇస్తే, ఈయన ఏం చేశాడు, ధర్మాసనం ఇచ్చిన స్టే మీద స్టే ఇచ్చి నా తీర్పే వర్కౌట్ అవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చాడు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అసలు ఏంది ఇది ఇంత దారుణంగా, మీరు వాటి గురించి ఏం మట్టించుకోవాలి మేము చూసుకుంటామని చెప్పి అటు ధర్మాసనాన్ని సింగిల్ జడ్జిని కూడా సైలెంట్ ఉండమని చెప్పారు. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు సుప్రీంకోర్టు దీని మీద చాలా సీరియస్ అయింది వేరే కేసుకు సంబంధించి. ప్రభుత్వానికి అక్కడ ఎవరో కలకత్తాలో బీజేపీ నాయకులు, ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేసి లేనిపోయినవన్నీ పెడితే, ఆ కేసులు సిబిఐకి విచారణకు ఇచ్చే క్రమంలో ఈయన ఇచ్చినటువంటి తీర్పులు అండ్ రహస్యంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పట్టుకొని మీడియా ముందుకు వచ్చి ఏకంగా మీడియా సమావేశాన్ని పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడాలు, సుప్రీంకోర్టు అప్పుడు సీరియస్ అయింది. ఈయన దగ్గర ఉన్న కేసులన్నీ కూడా వేరే బెంచ్లకు బదిలీ చేయండి అని చెప్పి కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కూర్చొని ప్రతిపక్ష పాత్ర పోషించాడు ఈ మహానుభావుడు. తాజాగా ఆ జడ్జి పదవి ఇంకా ఉంది, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారట. దేనికోసం అంటే ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పాడు. దేనికోసమంట, చాలా రోజుల నుంచి బీజేపీ ఈయనతో టచ్ ఉందట, ఈయన బీజేపీతో టచ్లో ఉన్నారట. ఇటువంటి వాళ్ళు ఇచ్చే తీర్పులు ఎట్లుంటాయో జస్ట్ ఇమాజిన్. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇటు న్యాయస్థానము రాజకీయ పార్టీలతో కుంభక్ అయిపోయిపోతే ఎందుకయా వీళ్ళని గౌరవించాలి, ఎందుకయా వీళ్ళు ఇచ్చే తీర్పులు నమ్మాలి,
ఎందుకయ్యా వీళ్ళు ఇచ్చే తీర్పులలో నిజాయితీ ఉంటుంది అని చెప్పి మనం నమ్మాలి. ఈయన బీజేపీతో ఎప్పటి నుంచో టచ్లో ఉన్నట, బీజేపీ కూడా ఈయనతో ఎప్పటి నుంచో టచ్లో ఉందట. సో అందుకని చెప్పి జడ్జి పదవికి రాజీనామా చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు బీజేపీ తరఫున. ఈరోజు రేపు బీజేపీ కండువా కప్పుకుంటాడు అట. అలా జడ్జి బెంచ్ నుంచి నేరుగా బీజేపీ ఆఫీస్కు పోతున్నాడు. ఇంక ఇట్లా డోలు ఇచ్చే తీర్పులు ఏ విధంగా ఉండి ఉంటాయో మీరు ఒకసారి చూడాలి. ఇటువంటి వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఎట్లా ఉండి ఉంటాయో, ఇట్లాంటి వాళ్ళని గౌరవించాలి. ఏం ప్రయోజనాలు లేకుండానే తీర్పులు ఇస్తున్నారా ఈ దేశంలో న్యాయమూర్తులు? అలా అయితే మరి ఇమ్మీడియట్గా పదవులు దిగు తీసుకుంటారు వీళ్ళకి వీళ్ళు సుమోటోగా ఒక కేసు విచారించుకొని తీర్పు చెప్పుకోవచ్చుగా. జడ్జిగా ఉన్న వాళ్ళు ఒకసారి బాధ్యతలు తీసుకుంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అయినా లేదా మధ్యలో అర్ధాంతరంగా తప్పుకున్నా కనీసం 2 సంవత్సరాల పాటు ఎలాంటి పార్టీల్లో చేరడం కానీ ఎలాంటి వేరే అదనపు పదవులు తీసుకోవడం కానీ జరగకూడదు అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళు తీర్పులు ఇచ్చుకోవచ్చు కదా. వీళ్ళంతకు వీళ్ళు తీర్పులు ఇచ్చుకోలేరు. వీళ్ళను వేరే వాళ్ళు ఒక మాట అనద్దు. వీళ్ళేమో ప్రతిపక్ష పార్టీల పాత్ర పోషిస్తూ ఉంటారు. నానరచ అందరినీ అనట్లేదు. ఇప్పుడు ఇటువంటి ఆయన గురించి ఏమనాలి, ఇటువంటి ఆయన గురించి ఏమనాలి? బెంచ్ మీదనే జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కండువా కప్పుకుంటే ఇట్లాంటి వాళ్ళని గౌరవించాలట.